పాన్ ఇండియా హీరో ప్రభాస్ పక్కన నటించి పెద్ద తప్పు చేశానని బాలీవుడ్ హాట్ బ్యూటీ తన సన్నిహితుల వద్ద చెప్పి వాపోయినట్టు బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది ఆ హాట్ బ్యూటీ మరెవరో కాదు కపూర్ ఈమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెండు వేల పదిలో టీన్ పార్టీ సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధ లవ్కాది అండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఇక రెండు వేల పదమూడులో విడుదలైన ఆశకిటు చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది ఇలా బాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రద్ధ అనూహ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా సాహో బాహుబలి అంచనాలను సాహోతో ప్రభాస్ అందుకోలేకపోయాడు బాహుబలి సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు కేటాయించి ప్రభాస్ నటించిన చిత్రమిది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కథాకథనం ఈ సినిమా ఫ్లాప్ కి కారణమైతే హీరోయిన్ గా నటించిన కపూర్ ఈ సినిమా ఫ్లాప్ కి మరో కారణమైంది భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకున్న కపూర్ జాక్వెలిన్ ఫెర్నాండీస్ ఈ చిత్రానికి పెద్ద మైనస్ అయ్యారు అయితే ఎప్పుడూ టాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఆశలు పెట్టుకునే బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ మంచి లాంచింగ్ కోసం ఎదురుచూస్తుంటారు అలా ఎదురుచూసిన శ్రద్ధాకి మంచి అవకాశం వచ్చినప్పటికీ అది డిజాస్టర్ కావటంతో చాలా డిసప్పాయింట్ అయ్యింది ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట